नमस्कार एसीटी न्यूज़ को स्वागत नेनु सीताराम ईरोज़ वार्ता मुख्य अंशालु చిన్నవాల్తేరు యూపీహెచ్సీని సందర్శించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జూలై మాసాంతానికి టీకా టార్గెట్ పూర్తయిందని వెల్లడి. నిర్మలా సీతారామన్ ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడి. సీతారామన్ను అడ్డుకునేందుకు సమయత్తమైన స్టీల్ ప్లాంట్ పోరాట సమితి రూట్ మారడంతో నిరసనకే పరిమితం. జగంది కూల్చివేతల ప్రభుత్వం తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ధ్వజం. సాగర తీరణ తూర్పు నావికాదళ సంగీత కచేరి ఆనంద పరవశులైన ఆహుతులు. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా చిన్నవాల్తేరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. కోవిడ్ వాక్సినేషన్ తీరును పరిశీలించారు. జూలై మాసాంతానికి వాక్సినేషన్ టార్గెట్ ను పూర్తి చేసినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కరోనా వాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత విస్తరించనుంది. ఇప్పటికే రెండు రకాల టీకాలను ఉచితంగా ప్రజలకు అందిస్తున్న నరేంద్ర మోడీ సర్కారు మరో రెండు టీకాలను అనుమతించింది. దీంతో ఇకపై అర్హులందరికీ ఉచితంగా టీకాలు వేయడం జరుగుతుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో వివిధ దశల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం తీరుతెన్నును ఆమె మీడియాకు వెల్లడించారు. చిన్నవాల్తేరు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 18 ఏళ్లు నిండిన వారికి ఈ టీకా కార్యక్రమాన్ని ప్రారంభించి అనంతరం ఆమె మాట్లాడారు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 2.36 కోట్ల మందికి టీకాలు వేయగా జిల్లాలో 22 లక్షల మందికి టీకాలు వేసినట్లు గుర్తు చేశారు. చిన్నవాల్తేరు ఆరోగ్య కేంద్రంలో 2 డోసులు కలిపి 32 వేల మందికి వేసినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. అందరూ వస్తున్నారు, వాళ్ళకి సిస్టమాటిక్ తరీకాలో ఒక కూర్చోబెట్టి వాళ్ళకి ఇంజక్షన్ ఇస్తున్నారు, దాని తర్వాత ఆబ్జర్వేషన్ అరగంట కూర్చోబెడుతున్నారు. ఇవన్నీ జరుగుతుంది, ఓపెన్గా జరుగుతుంది, ఫ్రీగా జరుగుతుంది, అట్ నో కాస్ట్ జరుగుతుంది. ఎవరం ప్రజల దగ్గర నుంచి ఒక పైసా తీసుకోకుండా జరుగుతుంది. 18 అబౌ ఉన్న ప్రెగ్నెంట్ విమెన్ అందరికీ ఇస్తున్నారు. అలాగే విదేశాలకు వెళ్ళి చదవడానికి మన పిల్లలు తయారవుతున్నారు, వాళ్ళు 18 ప్లస్ ఉన్న వాళ్ళు వాళ్ళకు ఫస్ట్. ఇవాళ కూడా నేను ఇక్కడ ఒక బాబుని చూశాను, ఇంజక్షన్ తీసుకుంటున్నాను, విదేశాలు వెళ్ళాలండి చదవడానికి, వారికి ఇస్తున్నారు. సో 18 అబౌ అలా ఒక్కొక్క రేంజ్ చూస్తూ వస్తున్నప్పుడు టీచర్స్, కలెక్టర్ గారు సరిగా చెప్తున్నారు, టీచర్స్ అందరికీ కూడా, ఎందుకంటే పిల్లల దగ్గర వెళ్ళాలి, వాళ్ళు నేర్పించడానికి కొంచెం ఎంత డిజిటల్ అయినప్పటికీ కూడా కొంచెం పబ్లిక్ ఎక్స్పోజర్ ఉంది, వాళ్ళకు ఇస్తున్నారు. ఇలాగ ఒక్కొక్క కేటగిరీని లేయర్ లేయర్ లేయర్గా ప్రయారిటీ ఒక ప్రయారిటీ పథకం మేరకి చేస్తూ వస్తున్నప్పటికీ జూలైలో టార్గెట్ ఎంతవరకు చేయాల్సి ఉందో అంత అచీవ్ చేసేసాం. ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి ఎక్కువ డోసెస్ రావడానికి సప్లై కూడా ఎక్కువ పెరుగుతుంది. అది కాకుండా ఇవాళ మీ మీడియా ద్వారానే మన అందరికీ కూడా తెలిసింది కదా అండి, ఇంకా ఇద్దరికి ఇవాళ ఈ దేశంలో తీసుకొచ్చి విదేశాల నుంచి వచ్చే వ్యాక్సినేషన్కి అప్రూవల్ కూడా ఇచ్చారు. సో సప్లై పెరగడానికి ఎంత ప్రయత్నం చేయాలో అన్ని ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ వస్తుంది. సప్లై క్వాంటిటీ పెరుగుతుంది ఆగస్ట్ నుంచి, మన ప్రయారిటీలో ఉన్న మిగులుతగులు వాళ్ళు అందరికీ కూడా ఇస్తూ పోవడంతో 18 అబౌ అందరికీ కూడా త్వరలోనే ఇంకా ముందుకు అడుగు పెడుతూ వెళ్తాం, కంప్లీట్ చేస్తాం. మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే ఇప్పటివరకు మనము 2.36 కోట్ల మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. అందులో మనకి మొదటి డోసు 1.74 కోట్ల మందికి, అలాగే 2వ డోసు మనకు సుమారుగా 61 లక్షల మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. అలాగే విశాఖపట్నం జిల్లాకి సంబంధించి మనం 22 లక్షల మందికి ఇంతవరకు వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది. అందులో మనకి 1వ డోసు 17 లక్షల మందికి, అలాగే 2వ డోసు 5 లక్షల పైచల మందికి 2వ డోసు కూడా వ్యాక్సినేషన్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ చిన్నవాల్తేరు అర్బన్ హెల్త్ సెంటర్ విషయానికి వస్తే సుమారుగా మనకి ఇక్కడ 57 వేల పాపులేషన్ ఉంటే 45 వేల మందికి వ్యాక్సినేషన్ వేయడం జరిగింది. అందులో మనకి 32 వేల మందికి 1వ డోసు, 13 వేల మందికి 2వ డోసు ఇవ్వడం జరిగింది. మనకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్స్ రావడం జరుగుతూ ఉంది. వచ్చిన వెంటనే మనము
జిల్లా వ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాలకు పంపించేసి అక్కడ ఎక్కడైతే పబ్లిక్ కి రిక్వైర్మెంట్ ఉందో అక్కడందరికీ కూడా మనం టైం టు టైం వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాక్సినేషన్ విషయంలో మనకి కేంద్ర ప్రభుత్వానికి పూర్తిగా ధన్యవాదాలు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 3 రోజుల ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతమైందని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తెలిపారు. నగర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ పర్యటన వివరాలతో పాటు పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్రంలో అసలు సిసలైన ప్రతిపక్షం బీజేపీయేనని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. నగర బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మలా సీతారామన్ ఉత్తరాంధ్ర పర్యటన వివరాలతో పాటు పలు అంశాలను ప్రస్తావించారు. 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుతో 75 వారాల పాటు వివిధ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామని అన్నారు. దీనిలో భాగమే నిర్మలా సీతారామన్ అల్లూరు సమాధి దర్శనం అని అన్నారు. నిర్మలా సీతారామన్ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పేర్ని నాని చేసిన విమర్శలపైన మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశం తర్వాత అభూత కల్పనను తలపించే వ్యాఖ్యలు చేశారని ధ్వజమెత్తారు. దేశాన్ని బాబాలు పరిపాలిస్తున్నారంటూ నాని చేసిన విమర్శలను ఎంపీ ఖండించారు. టిప్పు సుల్తాన్ విగ్రహం ఏర్పాటుపై డిప్యూటీ సీఎం అంజాద్ బాషా చేసిన వ్యాఖ్యలపైన మండిపడ్డారు. వైసీపీ టీడీపీ లోపాయికారిగా కలిసి పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని ధ్వజమెత్తారు. ఈ రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తోందని విమర్శించారు. ఇది 75వ సంవత్సరంలో మనం అడుగు పెట్టబోతున్నాం. 75 స్వాతంత్రం వచ్చి దేశానికి 75 ఏళ్ళు అవుతున్న సందర్భంగా దేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోదీ గారు 75 వారాల పాటు 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా పర్యటనలు కానీ కార్యక్రమాలు కానీ స్వాతంత్ర దినోత్సవానికి స్వాతంత్ర సమరానికి సంబంధించిన వాటిగా 75 వారాలు గడపాలని చెప్పి సూచించడం, దానిలో భాగంగా మొదటిసారిగా ఈ 75 వారాల స్వాతంత్ర దినోత్సవ మరి సంబరాలు కానివ్వండి సంఘటనలు కానీ ఏవైతే ఉన్నాయో దానికి ప్రతీకగా ఈరోజు కేడి పేటలో మరి స్వాతంత్ర సమర యోధుడు దేశ ప్రజలందరికీ స్ఫూర్తిదాత అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి సమాధిని సందర్శించి వారికి అక్కడ నివాళులు అర్పించి మనందరం గర్వించే స్వాతంత్ర సమరంలో తెలుగు వారికి ఉన్నటువంటి ఉన్నత పాత్రను గుర్తిస్తూ మరి ఆదివాసుల రైట్స్ కోసం బ్రిటిష్ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదిరించినటువంటి అల్లూరి సీతారామరాజు గారిని గుర్తు చేసుకోవడానికి ఈరోజు మరి ఆవిడ ఇక్కడికి రావటం, శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు కేంద్ర ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఇక్కడికి రావటం, ఆ సందర్శనలో మేమందరం కూడా భాగస్వాములు కావటం నిజంగా మా అందరికీ కూడా గర్వించేటువంటి విషయం. సో ఈ 3 రోజులు దాదాపుగా 3 రోజుల పర్యటన ఏదైతే ఉన్నదో చాలా మరి చక్కగా పూర్తి చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకొని ఒక మంచి స్ఫూర్తితో మరి ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి మేడం నిర్మలా సీతారామన్ గారు ఢిల్లీకి ఈరోజు సాయంత్రం బయలుదేరి వెళ్ళనున్నారు. పేర్ని నాని గారు వ్యాఖ్యలు చేశారులే, ఓడి పోని ఏదో దానికి పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదేమో అనుకుందామంటే ఆయన చేసిన వ్యాఖ్యల్లో కేవలం రాజకీయ వ్యాఖ్యలే కాదు, హిందూ మతాన్ని అవమానిస్తూ హిందుత్వాన్ని అవమానిస్తూ ఇదేదో మరి కాషాయం అంటే అదేదో ఈ దేశానికి చెందింది కాదు అన్నట్టుగా కాషాయాన్ని అవమానపరుస్తూ హిందుత్వాన్ని అవమానపరుస్తూ బాబాల ప్రభుత్వం అంటూ ఇటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయటం నిజంగా శోచనీయం. ఏ మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండాలంటే హిందూ వ్యతిరేకిగా ఉండాలా పెన్ని నాని గారు, లేకపోతే తీసేస్తారనే భయం ఉన్నదా? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కేడీపేట వెళ్తారన్న సమాచారంతో పోరాట సమితి నాయకులు ఆమెను అడ్డుకునేందుకు సమాయత్తమయ్యారు. అయితే ఆమె పెందుర్తి మీదుగా వెళ్ళిపోయారని తెలియడంతో కోరమన్నపాలెం ఆర్చి వద్ద కొద్దిసేపు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ కేడీపేటలో స్వర్గీయ అల్లూరు సీతారామరాజుకు నివాళులర్పించడానికి నిర్మలా సీతారామన్ వెళ్లవలసి ఉందని, కాకపోతే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ఆర్చి మీదుగా వెళ్లడం ఇష్టం లేక ఆ పర్యటనను అధికారులు మార్చారని వెల్లడించారు. అల్లూరి పుట్టిన గడ్డ మీద పుట్టిన మాకు దమ్ము తెగింపులు ఉన్నాయని
ఈ పోరాటంలో అన్ని పార్టీలు కలిసి వస్తున్నప్పటికీ ఒక్క బీజేపీ మాత్రం కలిసి రావడం లేదని దానివల్ల తమకు ఒరిగేదేమీ లేదని అన్నారు. ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు రెండు రోజుల పర్యటనగా విశాఖపట్నం విచ్చేశారో నిన్న జరిగినటువంటి పొందూరు కార్యక్రమాన్ని మేము విశాఖపట్నం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఉక్కు ఉద్యోగులందరూ తమ నిరసనని తెలియజేస్తూ పోలీస్ అధికారులు ఉన్నతాధికారులు మా యొక్క దీక్షను భగ్నం చేశారు. అలాగే ఈ రోజు ఏదైతే నర్సీపట్నం ప్రోగ్రాము ఎవరైతే అల్లూరు సీతారామన్ గడ్డ దగ్గర ఆవిడ వెళ్లాలని చెప్పేసి రూట్ మ్యాప్ ఏదైతే రూట్ మ్యాప్ పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి విశాఖపట్నం దగ్గర నుండి కోరంపాలెం జంక్షన్ మీద తాళపాలెం మీదుగా నర్సీపట్నం వెళ్లవలసింది. కాకపోతే విశాఖ ఉక్కు ఉద్యోగులు ఇక్కడ ఇంతమంది జారతీసి ఆవిడ వస్తున్నారని చెప్పేసి ఆవిడకి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మోసగించడంలో అమ్మడంలో మొట్టమొదటి వ్యక్తి అన్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామ్ గారిని మేము ఇక్కడ కోరంపాలెం జంక్షన్ స్టీల్ ప్లాంట్ ఆచు ఎదురుగా మేము కలిసి మా యొక్క నివేదన ఇద్దామని చెప్పేసి మేము ఇక్కడ చేరుకున్న సమయంలో ఇది తెలిసినటువంటి పోలీసులు వాళ్ళు ఇవాళ అడ్డదారులుగా పోలీసు అధికారులు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మెకానిజం చేసినట్టు పరిస్థితి ఈరోజు అనకాపల్లి మీదుగా వేరే ప్రాంతంగా ఆవిడ తరలించడం జరిగింది. దానికి నిరసనగా ఈరోజు విశాఖ ఉక్కు కార్మికులు ఉక్కు కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా ఈరోజు మా నిర్వాసితులు అందరూ కూడా ఈరోజు మానవహారంగా కోరంపాలెం కూడలి వద్ద ఈరోజు మా యొక్క నిరసన కార్యక్రమం తెలియజేసి మేము ఒకే విషయం చెప్తున్నాము. మేడం గారు నిర్మలా సీతారామన్ గారు ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద మీరు అమ్మేద్దాం అనుకుంటున్నారో కనీసం వాళ్ళని చూడడానికి కూడా ఈరోజు మీరు భయపడ్డారు. ఆ రోజు విశాఖ ఉక్కు ఏడాదికి 30 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే రుషికొండ ఏపీ టూరిజం రిసార్ట్స్ కూల్చివేత హేమన్ చర్య అని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంవి ప్రణవ్ గోపాల్ విమర్శించారు. కూల్చివేత ప్రదేశంలో ఈ మేరకు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రణవ్ గోపాల్ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రజావేదిక మొదలుకొని రుషికొండ రిసార్ట్స్ వరకు కూల్చివేతలు చేపడుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రుషికొండ రిసార్ట్స్ కూల్చివేతలు తక్షణమే నిలిపివేయాలని ఒక్క ఉద్యోగిని కూడా తొలగించినా సహించేది లేదని హెచ్చరించారు. ఉత్తరాంధ్ర వినాశకారిగా విజయసాయిరెడ్డిని అభివర్ణించారు. అయితే ప్రజావేదిక కట్టారో అక్కడ మొదలు పెట్టుకుంటే కూల్చివేతలు ఈరోజు విశాఖపట్నంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో అనేక చోట్ల కూల్చివేతలు పూర్తిగా చేస్తున్నారు. ఏదైతే దాదాపు 30 కోట్లు ఏదైతే ఏడాది 30 కోట్ల పైన వచ్చే ఆదాయం ఉన్న ఆ యొక్క హరిత రిసార్ట్లను కూడా ఈరోజు కూల్చివేసి అదేదో విజయసాయిరెడ్డి గారి కూతురికి అయినటువంటి నేహారెడ్డి గారికి అప్పగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. తప్పనిసరిగా టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యం మరింత మేము పోరాటం చేస్తాం. ఏదైతే ఎవరిచ్చిన అబ్బసొత్తని అడుగుతున్నాం. ఈరోజు మీకు ఇష్టం వచ్చినట్టు కూల్చివేతలు చేస్తున్నారు. ఈరోజు ఎవరైనా ప్రశ్నిస్తే కనుక ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ యొక్క మీద అక్రమ కేసులు పెట్టాలు లేకపోతే వాళ్ళ యొక్క స్థలాల మీద రెవెన్యూ యంత్రాలను పంపించడాలు అనేక ఇబ్బందులు పెడుతున్నారు. తప్పనిసరిగా మేము మరింత పోరాటం చేస్తాం. మేము ఎట్టి పరిస్థితి భయపడం. ఏది యొక్క ఈ యొక్క కూల్చివేతలు ఉందో తక్షణమే ఆపివేయాలని కూడా టీఎన్ఎస్ఎఫ్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం రుషికొండ ప్రాంతంలో ప్రభుత్వానికి ఏపీ టూరిజం ఆధ్వర్యంలో సంవత్సరానికి 30 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఏదైతే ఏపీ టూరిజం హరిత రిసార్ట్స్ ఉన్నాయో ఇప్పుడు ఆ హరిత రిసార్ట్స్ని కూల్చివేతల పర్వం అనేది కొనసాగుతుంది. టూరిజం రిసార్ట్స్ 2006లో 14 కోట్ల మూలధనంతో ప్రారంభించడం జరిగింది. ఇటీవల హుదూద్ వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 6 కోట్ల రూపాయలు పనులు రినోవేషన్ వర్క్స్, రీసెంట్గా 1 ఇయర్ బ్యాక్ కూడా 2 కోట్లు విలువ చేసేటువంటి రినోవేషన్ వర్క్స్ జరిపారు. అందులో 1 కోటి రూపాయలు కూడా పెండింగ్లో ఉంది బిల్లు ఇవ్వకుండా. ఈ నేపథ్యంలో ఈరోజు ఈ యొక్క దాదాపుగా 2 కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ విజయసాయిరెడ్డి గారి స్వలాభం కోసం, ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం ఆయన కూతురికి గిఫ్ట్ ఇచ్చేందుకు ఈరోజు 7-స్టార్ హోటల్ని వైజాగ్ వేదిక ఉన్న రిసార్ట్స్ని 50 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది, 14 సంవత్సరాలు అయింది కట్టి, అద్భుతంగా ఉన్నాయి భవనాలు, అయినప్పటికీ కూడా వాటిని అకారణంగా కూల్చివేస్తూ హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు ఇక్కడ కల్పిస్తున్నారు. ఈరోజు తూర్పు నౌకాదళ సిబ్బంది ఆర్కే బీచ్లోని TU-142 యుద్ధ విమానం మ్యూజియం వద్ద నేవీ బ్యాండ్ నిర్వహించింది. గంటసేపు నిర్వహించిన ఈ సంగీత కచేరీ ఆహుతులను ఎంతగానో అలరించింది. స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు, 1971 యుద్ధం జరిగి 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా కరోనా యోధులకు నివాళులర్పిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తూర్పు నావికాదళ పౌర సంబంధాల అధికారి కెప్టెన్ సిజే రాజు తెలిపారు. Thank you.
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను విశాఖ జిల్లా దళిత సంఘాల ఐక్య వేదిక కలిసి వినతిపత్రం అందజేసింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని ఆపాలని, రాష్ట్రంలో కట్టిన టిడ్కో ఇళ్లను ఎస్సీ ఎస్టీ కోటాలో అమలు చేయాలని, ఎస్సీ కార్పొరేషన్ నిలిపివేసిన ఎస్సీ ఎస్టీల జాతీయ రుణ పథకం కొనసాగించాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. వేదిక కన్వీనర్ బూసి వెంకటరావు మంత్రి సీతారామన్కు సమస్యలు వివరిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేస్తే భూములు త్యాగం చేసిన నిర్వాసితులకు ఉపాధి ఉండబోదని, వేల సంఖ్యలో ఆకలి చావులు జరుగుతాయని వాపోయారు. నిర్మలా సీతన్ సమస్యలను సావధానంగా విన్నట్లు వెంకటరావు ఏసీటీ న్యూస్కు వెల్లడించారు. భారత ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి విశాఖ పర్యటన సందర్భంగా స్టీలు ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనేటువంటి ప్రధానమైన డిమాండ్ను వారి దృష్టికి తీసుకువెళ్లే నిమిత్తం ఈరోజు విదసం ఐక్య వేదిక ఆర్థిక మంత్రి గారిని కలవడానికి ఫోర్త్ గెస్ట్ హౌస్కి చేరాం. వారు అవకాశం ఇవ్వకుండా కాన్వాయ్తో వెళ్ళిపోతున్న సందర్భంలో మేము ప్రత్యేకంగా కాన్వాయ్కి దగ్గరికి వెళ్ళి విజ్ఞప్తి చేసిన మీదట వారు మంచి మనసుతో మళ్ళీ వెనక్కి వచ్చి మాతో ప్రత్యేకంగా భేటీ అవ్వడం జరిగింది. ఆ భేటీలో ప్రధానంగా అమ్మ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ కోసం తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి, ఈ ప్రైవేటీకరణ కారణంగా స్టీల్ ప్లాంట్కి భూమిని ఇచ్చినటువంటి నిర్వాసితులు బతుకు బూడిదైపోతూ ఉంది, అలాగే వేల మందికి ఎస్సీ ఎస్టీలకు ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ పబ్లిక్ సెక్టర్ ప్రైవేటీకరణ అయితే రిజర్వేషన్లు ఉండవు, దళితులందరూ నుయ్యోగోయో చూసుకోవాలనే పరిస్థితి ఉంటుంది, కాబట్టి స్టీల్ ప్లాంట్ కాపాడండి అని చెప్పి వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇదే డిమాండ్తో పాటు మరికొన్ని అంశాలని ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలు ఆగిపోయినాయి. ఇది కేంద్ర ప్రభుత్వ నిధులతో భాగస్వామ్యంతో ఇచ్చేటువంటి రుణాలు, కాబట్టి మీరు శ్రద్ధ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి ఆ ఎన్ఎస్ఎఫ్డిసి రుణాలని పునరుద్ధరించేటట్టు ఆదేశాలు ఇవ్వమని కోరడం జరిగింది. ప్రైవేటీకరణ జీవీఎంసీ ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో తనతో పాటు మరికొందరు కార్పొరేటర్లు చేసిన సూచనను పరిగణలోకి తీసుకుని ఆస్తి పన్నును 0.3% తగ్గిస్తూ నగర మేయర్ నిర్ణయం తీసుకోవడంపై 15వ వార్డు స్వతంత్ర కార్పొరేటర్ అప్పారి శ్రీవద్య అరసాన్ని వ్యక్తం చేశారు. ఏసీటీ న్యూస్తో ఆమె మాట్లాడారు. సభ్యుల సూచనను గౌరవించి పన్ను తగ్గించినందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కృతజ్ఞతలు చెప్పారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి అందించిన విధంగా సంక్షేమ పథకాలు అందజేస్తూ గుప్తుల నాటి స్వర్ణయుగాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తు చేస్తున్నారని కితాబిచ్చారు. తమ వార్డులో 80% కొండవాళ్ళ ప్రాంతమని, ఈ ప్రాంత సమస్యలను విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఆయన సహకారం పూర్తిగా ఉంటుందని ఆశిస్తున్నామన్నారు. అయితే నిన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో నేను నా తోటి కార్పొరేటర్స్ ఇచ్చిన సజెషన్స్ ఇవన్నీ మన మేయర్ గారు కన్సిడర్ చేసి 0.03% ట్యాక్స్ హౌసింగ్ ట్యాక్స్ మీద తగ్గించారు. దీనికి మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. అండ్ ఇలాగ పేదల గురించి ఆలోచించి మన మేయర్ గారు, కమిషనర్ గారు అండ్ మన జగన్ సీఎం గారు, జగన్ గారు ఇలాగ మన పేదల గురించి అర్థం చేసుకొని 0.03% తగ్గించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. ఒక టైంలో నేను చదువుకునే టైంలో గుప్తుల పీరియడ్ అని అనేవాళ్ళు, దాన్ని గోల్డెన్ ఎరాగా భావించేవాళ్ళు. అదే పీరియడ్ జగన్ గారు ఉన్న పీరియడ్లో దీన్ని, ఈ పీరియడ్ని కూడా దాంతో పోల్చవచ్చు. ఎందుకంటే మనకి ఆ ఇప్పుడు ఉన్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయట్లేదు. పేదవాళ్ళ కోసం ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఏ సీఎం కూడా చేయలేదు. మనకి ఇలాంటి సీఎం మనకి రావడము చాలా గ్రేట్ అని ఫీల్ అవుతూ ఇలాంటి పరిపాలన ఉండాలని కోరుకుంటూ, కొండవాళ్ళు ప్రాంతం 80% అంతా కొండవాళ్ళు ప్రాంతం, మాకు చాలా సమస్యలు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ దీనికి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల మీద మేము విజయసాయిరెడ్డి గారిని కలవడం జరిగింది. నేను ఇండిపెండెంట్ అయినా సరే ఆయన మాకు సపోర్ట్ ఇచ్చి మా వర్క్లు శాంక్షన్ చేస్తామని చెప్పి మాకు సపోర్ట్ ఇచ్చారు. సో ఈ సందర్భంగా నేను ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను. మా
వార్డ్ అభివృద్ధిలో ఆయన కూడా మాకు హెల్ప్ చేస్తారని వేడుకుంటున్నాను. నెడ్క్యాప్ చైర్మన్ కేకే రాజును సీతమధార నార్త్ ఎక్స్టెన్షన్ ఈస్ట్ పార్క్ ఏరియా రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది. స్థానిక రాకెట్ పార్క్లో కేకే రాజు సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ రాకెట్ పార్కు అభివృద్ధికి ఇప్పటికే నిధులు మంజూరయ్యి ఉన్నాయని త్వరలోనే దీనిని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 14వ వార్డు కార్పొరేటర్ కటారి అనిల్ కుమార్ రాజు, అసోసియేషన్ అధ్యక్షులు డి శివాజీ రాజు, కార్యదర్శి విశ్వనాథ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. స్థలం ఉంటే కమ్యూనిటీలు, అదేవిధంగా 300 గజాలు స్థలం ఏదన్నా మనకు ఎక్కడన్నా ఉంది, రెవెన్యూ అధికారులు కానీ జీవీఎంసీ వారు కానీ వారు కొన్ని పాత పరిచయాలతో కొన్ని కొన్ని వాస్తవాలు కూడా దాచే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు కూడా ఎన్నిసార్లు అడిగినా సరే గవర్నమెంట్ సైడ్ అడిగారు. ఈ వార్డు ఆఫీస్కి సంబంధించి కూడా వార్డు స్థానికంగా ఉన్న వార్డు సచివాలయానికి హాస్పిటల్కి కలిసి సుమారు 1.7 లక్షలు శాంక్షన్ అయ్యి గత 5-6 నెలలుగా స్థలం లేక ఆ రెండింటిని కూడా మనం చేయలేకపోతున్నాం సార్. ఇంకొక సమస్య ఈ ప్రాంతంలో ఉన్నది అనిల్ కుమార్ రాజు గారు నాకు చెప్పి నేను కార్పొరేటర్ అయిన తర్వాత ఈ వాటర్ పైప్ లైన్స్ ఈ ఏరియాలో ఇప్పుడో అప్పుడున్న పాపులేషన్ క్యాల్కులేషన్తో వాటర్ పైప్ లైన్స్ అన్నీ కూడా వేశారు. ఈ పైప్ లైన్ అన్నీ కూడా మార్చి పైప్ లైన్ సైజులు మార్చి మళ్ళీ దాని ఛాంబర్స్ను కూడా మార్చితే వాటర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఎందుకంటే గతంలో 700 ఇళ్ళ తోటి 1500-1600 ఆల్మోస్ట్ అపార్ట్మెంట్స్ రావడం వల్ల నెంబర్ ఆఫ్ ఫ్లోర్స్ సరిగ్గా డబుల్ అయింది. ఆ వాటరు ముందు వేసిన పైప్ లైన్ కానీ సిస్టమ్ కానీ సరిపోవట్లేదని చెప్పడం జరిగింది. ఈ మధ్యనే ఈ వాటర్ పైప్ లైన్కి సంబంధించి కూడా వర్క్స్ అన్నీ శాంక్షన్ అయ్యింది సార్. వాటిని కూడా రిపేర్ చేసి ఇచ్చేద్దాం. ఇంకొకటి క్యాన్సర్ క్యూరీ హాస్పిటల్ గ్రామీణ సామాజిక సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో పెదగంట్యాడ జంక్షన్లో ఉచిత క్యాన్సర్ క్యాంపు జరిగింది. గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఈ క్యాంపును ప్రారంభించారు. ఈ సందర్భంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో క్యాన్సర్ క్యాంపు అవగాహన సదస్సులు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. క్యాన్సర్ ప్రాణాంతకమని అది మొదటి దశలోనే గుర్తించి చికిత్స చేయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో శిబిరం నిర్వాహకులు డాక్టర్ శ్రీహర్ష, చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. సాయం చేశారు. వాళ్ళకి కూడా COVID-19 అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నాం. కూడా కార్పొరేటర్ హాజరయ్యారు. వారి చేసినట్టు క్యాన్సర్ మీద ఇంతవరకు బ్లడ్ డొనేషన్ క్యాంపులు ఉన్నాయి కానీ క్యాన్సర్ మీద కలిసినంత వరకు కూడా నాకు తెలుసుండి గాజువాడ నియోజకవర్గాలు ఎవరు కట్టలేదు. మరి ప్రప్రదంగా చెప్పినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరచవలసిన అవసరం ఉంది. చాలామంది ఆ క్యాన్సర్ ఉన్నా సరే కొంతమంది బయటకు చెప్పుకోలేక ప్రాణం మీద తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. ఆ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకొని దానికి మెడిసిన్తో పాటు అన్ని రకాలైనటువంటి వైద్యం ఆపరేషన్తో సహా అన్నీ కూడా మరి చేయడానికి ఎన్ఆర్ఐ ఆసుపత్రితో ఓవీ ఆసుపత్రితో తయారులో ఉన్నదని చెప్తున్నారు. అందుకే మన ఈ సద్వినియోగం ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ ఉన్న పెద్దల ద్వారా ఎవరైతే ఎవరి వీధిలో ఎవరి ప్రాంతంలో అలాంటి పేషెంట్లు ఉన్నారని తెలిస్తే వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి చెకప్ చేయించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఈ సమాజానికి సేవ చేయనందుకు అందరూ కూడా ముందు వరుసలో నిలబడి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు అందరూ సహకరించినందుకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సోదరులు కూడా దీనికి వైట్ పబ్లిసిటీ ఇచ్చి మరి దీని గురించి ఎంత బ్రహ్మాండంగా వీళ్ళందరూ హాజరయ్యి దీన్ని సక్సెస్. నగర్ ఇండస్ట్రియల్ మోటార్ ఫీల్డ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నికైంది. గౌరవ అధ్యక్షులుగా వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి, అధ్యక్షులుగా సిహెచ్ సుబ్రహ్మణ్యం, కార్యదర్శిగా సంతోష్ కుమార్, ఉపాధ్యక్షునిగా ఎస్ నాయుడు, ప్రధాన కార్యదర్శిగా కరణం వరహాలరావు, కోశాధికారిగా డి లక్ష్మణరావులు ఎన్నికయ్యారు. ఆటోనగర్ మోటార్ ఫీల్డ్లో పనిచేస్తున్న వారికి అండగా ఉంటామని గౌరవ అధ్యక్షులు తిప్పల దేవన్ రెడ్డి తెలిపారు. ఆటోనగర్, ఐలా, ఇండస్ట్రియల్ యాజమాన్యాలతో ఎటువంటి సమస్యలు వచ్చినా అండగా ఉండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సరే ఇక్కడ
పాఠశాలలో స్టాఫ్గా ట్రాన్స్పోర్టేషన్ జరగడం కోసం అసోసియేషన్ ఏర్పాటు చేశారు. అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకుండా, ఎవరికి అన్యాయం జరగకుండా, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, మరి ఇటువంటి దాన్ని ఒక గ్రూప్గా ఐడెంటిఫై చేసి ఒక అసోసియేషన్ ఫామ్ చేసుకొని అందులో సభ్యులుగా మనందరం కూడా అందరూ జాయిన్ అయ్యి ఒక పెద్ద మనిషిగా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఒక గౌరవ అధ్యక్షుడిగా ఒక పెద్ద మనిషిగా దాన్ని పెట్టుకోవడం, మ్యాక్సిమం ఏ ప్రాబ్లం వచ్చినా మీకు ఉన్నటువంటి ప్రెసిడెంట్ సెక్రటరీ సాల్వ్ చేయాలి. వాళ్ళ వల్ల అవ్వకపోతే గౌరవ అధ్యక్షుడు రావాలి. మరి ఆ విధంగా మీరు నేను ఆఫీసులో కూర్చొని ఉంటాను, ఎప్పుడు రాకుండా ఉంటే అప్పుడు కానీ అనుకుంటాను బ్రహ్మాండంగా మా వాళ్ళు అసోసియేషన్ రన్ చేస్తారని ఫీల్ అవుతాను హ్యాపీగా. ఆ విధంగా మీరు ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నార్తుల ఆకలి తీర్చడంలోనే ఆత్మసంతృప్తి ఉంటుందని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు వి రాజుగౌడ్ పేర్కొన్నారు. ఇటీవల స్వర్గస్థులైన తన తల్లి వడిసెల అప్పల నరసమ్మ జ్ఞాపకార్థం ఆయన పెదవాలతేరు నైట్ షెల్టర్లో పేదలకు బిర్యానీ ప్యాకెట్లు, పండ్లు, స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నార్తుల ఆకలి తీర్చితే మనకి ఆత్మసంతృప్తితో పాటు గతించిన మన పెద్దలకు ఆత్మశాంతి కలుగుతుందన్నారు. త్వరలోనే న్యూ హోప్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించి ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాల యువత కోసం పలు సంక్షేమ సేవా కార్యక్రమాలను అమలు చేస్తామన్నారు. ఈరోజు ఒక లీడర్గా ఒక ఏదైనా ఒక బిజినెస్ మ్యాన్గా క్రియేట్ చేసినటువంటి మా అమ్మగారు ఈ మధ్యకాలంలోనే పరంపదించారండి. ఆవిడ వడిసల అప్పల నరసమ్మ గారు. ఆవిడ జ్ఞాపకార్థం, ఆవిడ కోరిక అయితే ఉందో 10 మందికి మంచి చేయాలి, 10 మందికి మనం సపోర్ట్గా ఉండాలి అని యూనివర్సిటీ నుంచి కూడా గత 20 సంవత్సరాలు కూడా నేను లీడర్షిప్లోనే ఉన్నాను. దానికి కారణం మా అమ్మగారు. ఆవిడ జ్ఞాపకార్థం ఈరోజు నుంచి ఆవిడ జ్ఞాపకార్థం మనం ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక ట్రస్ట్ పెట్టి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే రీతిలో ప్రభుత్వ పథకాలు అన్నీ అమలయ్యే విధంగా వాళ్ళని తయారు చేయడం కోసం న్యూ హోప్ చారిటీ అని ఒక ట్రస్ట్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రెడ్ క్రాస్ సొసైటీ వారు మన మురళీ గారి ఆధ్వర్యంలో ఈ నడుస్తున్నటువంటి ఈ షెల్టర్ హోమ్లో ఉన్న పేదవారికి అందరికీ కూడా ఈరోజు ఆదివారం కాబట్టి వాళ్ళకి బిర్యానీ, పళ్ళు, స్వీట్స్ అని ఇవ్వడం కూడా జరిగింది. మున్ముందు కూడా అనేక కార్యక్రమాలు మా అమ్మగారి పేరు మీదుగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో వెనుకబడిన పేదవారికి మేము అండదండలుగా ఉండేందుకు మా అక్కగారు మిగిలిన వారి సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటాను అండి. థ్యాంక్ యూ. కానీ ఇలాంటి వాళ్ళ పెద్దలు ఎవరో అవసరం లేదు నాకు, రాజుగౌడ్ గారు చాలు, ఆయన గొప్ప మనసుతోని వాళ్ళు మీ సెంటర్ని మాకు అభివృద్ధి చెందాలని చేస్తారని నమ్మకం నాకు ఉంది. అలా హామీ తీసుకుంటాను. ఆ సారే మాకు ముందు చేసి పైన ఫస్ట్ ఫ్లోర్ సార్తోనే వేయించాలనే నా తపన నాలో ఇప్పుడు ఉల్లాసం కలిగించింది. మేడం గారు మాట్లాడిన వాళ్ళకం చూసి నేను అర్థం చేసుకుందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ చాలా ఉంది. అంటే ఒక కన్న తల్లిదండ్రులు మనకు ఏ విధంగా సేవ చేయవనేది ఒక మానవత దుఃఖంతో మనకు పేదలకు మనకు చేస్తున్నాము. ఆ దానికి మా సార్ గారు, రాజుగారు గారు గారే నాకు ఈ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వేస్తారని అభిమానంతో సార్కి నేను మనీమీన్ థ్యాంక్స్ మరి చెప్తున్నాను. మేడం గారు కూడా చాలా మంచి మనసుతో కొన్ని వాక్యలు చెప్పారు, అవి కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. వీళ్ళిద్దరు తప్ప నేను ఈ షెల్టర్ కానీ ఇంకా అదర్స్ ఎవరైనా ఉన్న ఎన్జిఓస్ ఎవరైనా కానీ ముందుకు వచ్చి కానీ వాళ్ళ తరపున కాకుండా మా సారే నాకు హెల్ప్ చేస్తారని నమ్మకంతో ఆ విశ్వాసంతో నేను ఈరోజున మీకు వెలువస్తున్నాను. ఒక రాజుగౌడే హెల్ప్ చేయాలని, దీన్ని ఫస్ట్లో సారే వేయించాలి కానీ. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 129వ రోజుకు చేరాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో కొనసాగుతున్న ఈ దీక్ష శిబిరానికి సిఐటియు పెందుర్తి జోన్ కమిటీ తన సంఘీభావాన్ని తెలిపింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రాణాలు అర్పించైనా పరిరక్షించుకుంటామని సిఐటియు పెందుర్తి జోన్ నాయకులు అప్పలరాజు అన్నారు. ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన దీక్షలు 129వ రోజు కొనసాగాయి. ఈ దీక్ష శిబిరానికి సంఘీభావం తెలిపిన అనంతరం అప్పలరాజు మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది, సామాజిక న్యాయానికి ప్రతిరూపాలు అయిన ప్రభుత్వ రంగ పరిశ్రమలను పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని స్పష్టం చేశారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే నరేంద్ర మోడీ సర్కారుకు పొట్టగతులుండవని అన్నారు. రాష్ట్రానికి గుండెకాయ లాంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానివ్వబోమని అప్పలరాజు ఉద్ఘాటించారు. వాస్తవంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకూడదని, ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడాలని చెప్పి ఈరోజు మా పెందిరి జీవన్ గారు ఇక్కడ నిరాహార దీక్షలో కూర్చోడం అనేది జరుగుతుంది. వాస్తవంగా అదే రెండోసారి అధికారం బీజేపీ వచ్చిన తర్వాత ఈరోజు ప్రభుత్వ రంగ సంస్థలే ఏవైతే పట్టుకోమలు అనుకున్న, దేశానికి పట్టుకోమలైనటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ప్రైవేటు పరం చేయడానికి నిస్సగ్గగా నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ దీని అన్ని ప్రజా సంఘాలు అని రాజకీయ పార్టీలు కూడా ఢిల్లీ నుండి గల్లీ దాకా పెద్ద ఎత్తున మేము పోరాటం అనేది ఇప్పటికే చేస్తున్నాం. ఈ ప్రైవేటీకరణ చేయడానికి ఎవడైతే పోస్కో కంపెనీ దక్షిణ కంపెనీ ఎవడ ఇక్కడికి విశాఖ స్టీల్ ప్లాంట్ నేను కొనుక్కున్నానని అడుగు పెడితే ఆడిని కాలు చేతులు ఎరగొట్టి బంగాళాఖాతంలో వేయడానికి కూడా కార్మిక వర్గం వెనకాడదని చెప్పేసి తెలియజేస్తున్నాం. నిన్న నిర్మలా సీతారామన్ వస్తే మేము అడిగినందుకు వెళ్ళినందుకు ఆంధ్ర బిడ్డ ఉండి కూడా కనీసం సమాధానం చెప్పకుండా కార్మికులందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ పోలీస్ స్టేషన్లో పెట్టిందంటే ఎంత దుర్మార్గమైనటువంటి ఈ పరిపాలన సాగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అందుకని స్టీల్ ప్లాంట్. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిన్నవాల్తేరు యూపీహెచ్సిని సందర్శించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ జూలై మాసాంతానికి టీకా టార్గెట్ పూర్తయిందని వెల్లడి. నిర్మలా సీతారామన్ ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం, ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడి. సీతారామన్ను అడ్డుకునేందుకు సమయత్తమైన స్టీల్ ప్లాంట్ పోరాట సమితి, రూట్ మారడంతో నిరసనకే పరిమితం. జగన్ది కూల్చివేతల ప్రభుత్వం, తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ధ్వజం. సాగర తీరాన తూర్పు నావికాదళ సంగీత కచేరీ, ఆనంద పరవశులైన ఆహుతులు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.